కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు మరోసారి విందాం. ఏదైతే ఈరోజు నన్ను అరెస్ట్ చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈ అక్రమ నిర్బంధాలను అడుగుతా ఉన్నాను ఆ పార్టీ నాయకులను. గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారో అడుగుతా ఉన్నాను. ఏదైనా మత కాలాలు జరిగే ప్రాంతం దగ్గర వెళ్తున్నామా? ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా? ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా? ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా? కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా? అక్కడ మనుషులు లేరు, పని ఆపేశారు. సంవత్సరాల క్రితమే మొండి గోడలు ఉన్నాయి. ఆ మొండి గోడలు చూస్తే కేసీఆర్కి వచ్చేటట్టు బాధ ఉందని అడుగుతా ఉన్నాను. మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోరి లేదు. మీకు పేద ప్రజలు ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారన్న సోరి లేదు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరిగితే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము, ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము, దళితులు, బడుగు బలైన వర్గాలు, గిరిజనులు మాకు ఇల్లేదో అడుగుతుంటే ఈరోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు.